నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో తాగునీళ్ల సమస్య అత్యంత దారుణంగా ఉంది. అనేక చోట్ల మంచినీళ్ల కోసం ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు. ఎండాకాలం కూడా ప్రారంభమైపోయింది. కాబట్టి ఈ యొక్క తాగునీటి సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులతో అత్యవసరంగా సమీక్షించి ఎక్కడైతే తాగునీళ్ల సమస్య ఉందో ఆ తాగునీళ్ల సమస్యని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఇన్ఛార్జ్ కమిషనర్ గారిని కోరేదానికి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలతో అందరితో కలిసి ప్రత్యేకంగా కలవడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఆ నీళ్లు అనేక రకాలుగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆ నీళ్లు తాగేదానికి ఏమాత్రం పనికొచ్చే పరిస్థితి లేదు. మీడియాలో కూడా ఈ విషయం మీద అనేక వార్తలు రావడం జరిగింది. దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే ఈరోజే అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి తాగునీళ్ల సమస్య మీద దృష్టి పెడతానని చెప్పని ఇన్ఛార్జి కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ఏదైతే భూగర్భ డ్రైనేజీ మంచినీటి పథకం కోసం పనులు సాగుతూ ఉన్నాయో, కార్పొరేషన్ పరంగా పనులు సాగుతూ ఉన్నాయో, ఈ పనులన్నీ కూడా నత్తనడుకున సాగుతూ ఉన్నాయి, వేగవంతంగా సాగటం లేదు. ఇలా జరిగితే ప్రజలు అనేక రకాలుగా అవసరపడుతూ ఉన్నారు. ఆ గుంటల రోడ్లలో, స్కూటర్లలో, ఆటోలలో నడిచి వెళ్లే వాళ్ళు పడి నానా బాధలు పడుతూ ఉన్నారు, కాళ్ళు విరుగుతూ ఉన్నాయి అని కూడా ప్రత్యేకంగా చెప్పి దీని మీద గత 3 నెలల ముందు ఇదే కార్పొరేషన్ కార్యాలయం ముందు వేలాది మంది ప్రజలతో నిరవధిక నిరసన ధర్నా చేస్తే ఆ రోజు నగర కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ రెండూ కలిసి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీ ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 31వ తారీఖు కల్లా దాన్ని పూర్తి చేస్తామని. ఈరోజు ఏప్రిల్ 18, ఇంకా 12 రోజులు సమయం ఉంది. రాత్రికి రాత్రే పనులు సాగాలంటే ఎక్కడా కూడా సాధ్యం కాదు. ఆ పనులన్నీ ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క రోడ్లు తవ్వేసి గుంటలు మయమై ఉన్నాయో, ఆ పనులు ఎక్కడైతే పూర్తి చేయకుండా ఆపేసి ఉన్నారో, వాటన్నిటినీ రాతపూర్వకంగా ఇచ్చిన హామీ ప్రకారం ఈ నెలాఖరికి పూర్తి చేయాలని కూడా కమిషనర్ గారిని కోరటం జరిగింది. దాని మీద పబ్లిక్ హెల్త్ శాఖతో సమన్వయం చేసుకుని ప్రజలకి ఈ నరకం నుంచి కాపాడాలని కూడా చూడటం జరిగింది. అంతేకాదు ఈ అన్ని విషయాల మీద కూడా కమిషనర్ దృష్టి తీసుకొని వచ్చి 31వ తేదీ లోపు ఈ ఏప్రిల్ ఆఖరి లోపు పూర్తి కానట్లయితే మే 1వ వారం నుంచే రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన, ఆ సమస్యల పక్షాన మళ్ళీ పోరుబాట తప్పదని హెచ్చరించేదానికి, అధికార యంత్రాంగానికి స్పష్టం చేసేదానికి రావడం జరిగింది. చెప్పిన మాట కట్టుబడి ఏప్రిల్ నెలాఖరు లోపు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క గుంటల రోడ్లు ఇవన్నీ కూడా తవ్వేసిన గుంటలు పూర్తి చేయాలా? అలా చేయకుంటే మే 1వ వారం నుంచే మళ్ళీ ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాలు తప్పు, నిరోధిక పోరు తప్పదు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.